అండి అవునండి. సోషల్ అదే వర్కర్. సోషల్ వర్కర్ను చెప్పండి. మీరు మీరు ఒకసారి అదే ప్రశాంతి ఇల్లు ఏసీపీ అదేంది ఏసీపీ మోసం చేసింది అని మీరు పెట్టారు కదా, ప్రశాంతి ఇంటి ప్రశాంతి ఎన్ఎస్ ప్రశాంతి ఇంటి ఓనర్ ను మోసం చేసింది అన్నారు కదా, అది మరి మీకు పూర్తి అవగాహన లేక మీరు అట్లా మాట్లాడినట్టున్నారు. రేపు ఒకసారి ఆ ఇంటికి రండి, మీరు వస్తే మేము అది వాళ్ళది తప్ప ఏది ఈమె మోసం చేసిందా వాళ్ళ ఆమెను మోసం చేసిందా మీకు తెలుస్తుంది. అసలు మీకు పెట్టాల్సినంత అవసరం లేదు, మీకు రెస్పాన్స్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, కానీ మీరు అన్నారు కాబట్టి మిమ్మల్ని పిలిపిస్తున్నాం, ఒకసారి రండి. పద్మ అంటే మీరు సోషల్ వర్కరా లేకుంటే అడ్వకేట్? పద్మ అని విన్నాను, అడ్వకేట్ అండి మీరు? అడ్వకేట్ ను సోషల్ వర్కర్ ను రెండు, ఫస్ట్ ఓకే ప్రైమరీ సోషల్ వర్కర్ ను, సెకండరీ అడ్వకేట్ ను. ఓకే, ఎక్కడ ప్రాక్టీస్ చేస్తారు మేడం మీరు? అన్ని ఎక్కడ, ఏ కోర్టులో? ఆల్ కోర్ట్లలోనా? హై కోర్టులో కూడానా? సంబంధం సార్ అండి, నా కోర్టులతో అట్లా కాదండి, నా కోట్లతో సంబంధం ఏంటిది? అదే మీరు మీరు పెట్టిన దానికి మేమేమంటున్నాము, మీరు తప్ప వాళ్ళు చెప్పింది అబద్ధమా లేదా మీరు విన్నది నిజమా అది తెలియాలి నీకు కదా. ఇప్పుడు మీరు ఎట్లా అంటే అట్లా తెలియకుండా మీరు పెట్టిండ్రు కదా, సరే ఏది తప్పో ఏదో నిజమో తెలుసుకోవాల్సిన అవసరం అయితే మీకుంది కదా, ఉందా లేదా? తెలుసుకోవాలని నేను ఎందుకు అనుకున్నా? నా మీద పోస్టులు పెడితేనే కదా నేను చేసింది, నా మీద అక్రమ కేసులు పెడితేనే కదా ఆడెవడో జడ్జి గారితో పెట్టించి ఎవరు ఏ ఏ ఇన్స్పెక్టర్ మాట్లాడిండో అన్నీ ఉన్నాయి. ఏ జడ్జి నేను మాట్లాడుతున్నా, సరే మీరు రండి. ఆమెనేమో ఇప్పుడు మీకు తెలియకుండా మీరు తెలియకుండా ఒక అలిగేషన్ వేసిండ్రు, సరే మీ మీద కూడా అలిగేషన్ వేసినా నేను ఊరుకోను, రండి మాట్లాడదాము. నేను ఎందుకు రావాలండి? ఇప్పుడు ఆమె అలిగేషన్లు వేసిందని అంటున్నారు కదా మీరు, అదే చర్చ అండి. నేను ఎందుకు లేదు, మీకు తెలియదు అదే చర్చ, మీకు తెలియంది, మీరు ఎందుకు వేసిండ్రండి అదే చర్చ, మీకు తెలియదు కదా బ్రదర్, మీకు తెలియని విషయాన్ని ఎందుకు రావాలి అన్నప్పుడు వేయకూడదు, అప్పుడు వేసినప్పుడు సమాధానం ఇవ్వాలి. ఇప్పుడు మీకు తెలియదు విషయం, తెలియదు తెలియనప్పుడు ఏం చేయాలి? మీరు వేయకూడదు, లేదా తెలుసుకొని పూర్తి అవగాహనతనన్నా చెయ్యాలి. మీరు అటు ఇటు ఏది తెలియకుండా వేసిండ్రు, వేసినప్పుడు మరి మీది మీది కరెక్ట్ అన్నప్పుడు, మరి అమ్మాయిది తప్పు అన్నప్పుడు మరి అది నిరూపణ కావాలి కదా. మరి అమ్మాయి తప్పు అంటే ఎట్లా ఎట్లా బ్రదర్ చెప్పండి? ఆమెకు నాకు కేసు నడుస్తున్నప్పుడు నేను ఎట్లొస్తా? ఆమె ఆమె ముషీరాబాద్ డేవిడ్ అన్న ఒక్క నిమిషం అమ్మా, ఆమెకు బ్రదర్ మీకు ఆమెకు కేసు నడుస్తున్నప్పుడు ఆమె విషయం మాట్లాడాల్సింది. మీరు ఇప్పుడు ఈ ఓనర్ ఇంటి విషయం కూడా వేసిండ్రు కదా, ఎందుకు వేసిండ్రు? మరి వేయకూడదు కదా. ఆమె ఈ విధంగా ఎంత మందిని చీట్ చేస్తుంది అనేది తెలియాలి కదా. నేను రేపు నిరూపిస్తా. మరి కాదా ఆమెకు ఆమెకు అవునమ్మా నిరూపించండి, రండి నిరూపించండి. మీరు కూడా ఆ బ్యానర్ పట్టుకొని కూర్చున్నది మీరే కదమ్మా. ఏ ఓనర్? అమ్మా అడ్వకేట్ అడ్వకేట్ పద్మ గారు. ఏ ఓనర్? అవునండి, అడ్వకేట్ గారు. ఆ ఓనర్ దగ్గరికి రండి, నిరూపించండి అంటున్నా నేను. ఆ ఓనర్ దగ్గరకు వస్తే వాళ్ళ వాళ్ళ మట్టుకే అవుతుంది. రేపు ఒక ప్రెస్ మీట్ పెడదాం, లేదంటే నేను ఒకటి టీవీ ఛానల్లో పిలుస్తాను. వినండి వినండి బ్రదర్, మీరు ఆమె వల్ల మీరు ఎక్కడన్నా హర్ట్ అయితే దయచేసి యాజ్ ఎ సిస్టర్ గా వినండి. మీరు నేను ఒక సిస్టర్ లాగా మీతో మాట్లాడుతున్నా, మీతో ఎస్తే రెక్క మాట్లాడింది, అందరు మాట్లాడిండ్రు, అయినోదే. నేనేమంటున్నంటే యాజ్ ఎ బ్రదర్ గా మీరు నిజంగా ఆమె వల్ల మీకు ఏదన్నా హర్ట్ అయింటే అది కూడా నేను మాట్లాడతా, ఎందుకంటే మనం అందరము ఒక తల్లి పిల్లలం. కాదు, ఒక తల్లి పిల్లలం ఎందుకైతే కాదు అమ్మా. ఒకళ్ళని బట్టి ఒకళ్ళ నువ్వు ఎప్పుడైతే అది కాదు అన్నావు అంటే అది వేరే వర్షన్ అయిపోతుంది. మరి ఒక తల్లి పిల్లలం ఎట్లయితే ఒక తల్లి పిల్లలం క్రైస్తవులం అన్నప్పుడు నువ్వు నువ్వు నిజంగా క్రైస్తవుడు అయితే ఒక తల్లి పిల్లము అంటావు, కానప్పుడు అనలేవు, ఎందుకంటే ఒకే బలలో పాలు పంచుకున్నప్పుడు ఒకళ్ళనే అవుతాము. మరి ఒకరిని మోసం ఒకరి మీద లేనిపోని నిందలు పెట్టుమని దేవుడు చెప్పిండమ్మా. వాళ్ళ తమ్ముడు ఎవరు అక్క?